హాయ్ హలో నమస్తే నేను మీ విస్ట్ గోదావరి అమ్మే ఎలా ఉన్నారు అందరూ నేను అయితే చాలా చాలా బాగున్నాను చాలా డేస్ తర్వాత ఒక మంచి వీడియో తీయడానికి అయితే రెడీ అయిపోయానండి ఈ మధ్యన కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి కొంచెం వీడియోస్లోకి అయితే రావట్లేదు మళ్ళీ వీడియోస్ అయితే అదవిధిగా చేసేద్దామని స్టార్ట్ చేసేసాను అయితే కర్రీ అండి ఎగ్ ఎగ్ ఆలు కర్రీ చేస్తున్నాను సో చూసేయండి కర్రీ అయితే చాలా బాగుంది మధ్యలో చిన్న దారుణం కూడా జరిగింది సో అదంతా మీకోసం అయితే రికార్డ్ చేసేసాను సో వచ్చేయండి చక్క వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకొని పొయ్యి అయితే చెప్పును రెడీ అయిపోయాను వంట చేయడానికైతే సో ఆయిల్ అయితే అన్నమాట ఈరోజు మన కెమెరా మ్యాన్ మారడం వల్ల ఈ వీడియో అయితే కొంచెం గజిబిజిగానే వచ్చిందని చెప్పుకోవచ్చు రేపటి నుంచి ఇలా రాకుండా చూసుకుంటానులేండి సో ఫస్ట్ అయితే ఆయిల్లో పసుపు అయితే వేసేసుకోవాలండి పసుపు వేసుకోవడం వల్ల ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై అవుతాయి అండ్ ఎగ్స్కి అయితే ఇట్లా ఘాట్లు అయితే పెట్టుకోవాలి ఎందుకంటే కర్రీంలో వేసినప్పుడు చక్కగా అన్నీ పీల్చుకుంటాయి కాబట్టి సో ఈ విధంగా అయితే ఎగ్స్కి అయితే ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై చేసేసుకున్నాను సో తర్వాత అయితే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నప్పుడు ఆనియన్స్ మంచిగా వేగాలంటే ఫస్ట్ మనం సాల్ట్ వేసుకోవాలి ఇదిగో ఇట్లా కట్ చేసినప్పుడే నా హ్యాండ్ కట్ అయిందనమాట సో మీరైతే కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి నాలా కాదు నేనైతే ఎలానే హ్యాండ్ కట్ చేసుకున్నాను సో నెక్స్ట్ అయితే ఆలు అయితే వేసేసుకుంటున్నాను ఆలు ఫస్ట్ వేసుకోవడం వల్ల ఆలు కూడా మంచిగా ఫ్రై అయిపోద్ది లేదంటే ఆలు ఉడకకపోవడం వల్ల ఉడకపోవడం వల్ల అటువంటి ప్రాబ్లమ్స్ అయితే జరుగుతాయి సో అందుకోసం ముందే వేసేసుకోండి నాలా అయితే చేయకండి సో ఈ విధంగా అయితే వేసేసుకొని ఫస్ట్ చక్కగా కలుపుకోవాలి ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఊడికిపోద్ది సో చూసారా ఒక్క టూ మినిట్స్కి చక్కగా మగ్గింది కొంచెం కర్రీ అయితే సో నెక్స్ట్ అయితే టమాటోస్ రెడ్ రెడ్గా ఉన్నాయి కదా చక్కగా కట్ చేసుకుని వాటిని కూడా చిన్న చిన్న పీసెస్ కింద వేసేసుకున్నా అండి ఈ కర్రీ అయితే అసలు చాలా బాగా వచ్చిందండి మీతో షేర్ చేసుకున్నందుకు ఇదిగో హ్యాండ్ కట్ అయిందండి చాలా పెయిన్ వచ్చింది సో నవ్వుకోకండి చూసి సో నా బాధ నాది కదా సో నెక్స్ట్ అయితే కర్రీ చూసారా మంచిగా ఫ్రై అయింది సో కొత్తగా ఆడిచ్చిన కారం అండి ఈ కారం వేసేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను అందరూ అందరూ కూడా మంచిగా ఉన్నారండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా షేర్ చేయట్లే కామెంట్ చేయట్లేదండి కనీసం ఒక్క లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు చాలా యూజ్ ఉంటుంది మన వీడియో అయితే వేరే పర్సన్కి కూడా వెళ్ళడానికి అయితే నాకు యూజ్ అవుతుంది నెక్స్ట్ అయితే ఎగ్స్ వేసేసుకుంటున్నాను అండి కర్రీ వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కలుపుకున్నాను ఎందుకంటే మళ్ళీ వెంటనే మనం వాటర్ పోస్తే అది కారం స్మెల్ అయితే పట్టేస్తుంది కర్రీకి అందుకోసం కర్రీ కారం మాత్రం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక కప్పు వాటర్ అయితే వేసేసుకున్నానండి కర్రీలోకి సో వేసేసుకొని చూసారా ఇట్లా పంగ్ అలా ఉడికిపోతుంది మూత ఇప్పుడు తీసానున్నమాట మూత మూత పెట్టేసుకున్నాను మూత పెట్టుకొని జస్ట్ ఎప్పుడూ తీసాను సో పడుతుంది కర్రీ చూసారా సో ఇలా ఈ విధంగా అయితే చక్కగా ఉడికిపోయింది కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది అన్నమాట సో మన వీడియో అయితే మీకు నచ్చినట్టయితే కన్ఫర్మ్ కన్ఫామ్ ఒక లైక్ అయితే వేసుకోండి లైక్ వేయడం వల్ల నాకు చాలా యూజ్ ఉందండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి